చంద్రబాబు గారంటే తెలుగు ప్రజలకు చాలా గౌరవం. ఎందుకంటే ఆయన సాధించిన విజయాలన్నింటినీ ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పుకుంటుంటారు. తన 40 ఏళ్ల ఇండస్ట్రీ అనుభవాన్ని ప్రతి మీటింగ్లో ఏదో ఒక సందర్భంలో బయటపెడతారు. అయితే అది గొప్పతనమే కావచ్చు, కానీ ప్రత్యర్థులు మాత్రం సొంత డబ్బా అంటున్నారు. ప్రజలు చంద్రబాబును తిరస్కరించి ఎంతో ఎక్కువ కాలం కాలేదు. 5 నెలల క్రిందట వచ్చిన ఫలితాల్లో చంద్రబాబు నాయుడును ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. ఎంతలా అంటే టీడీపీని కేవలం 23 సీట్లకు పరిమితం చేసేంతలా. ఆఖరికి చంద్రబాబు నాయుడు తనయుడిని ఎమ్మెల్యేగా ఓడించేంతలా చంద్రబాబు నాయుడు మెజారిటీ కూడా కుప్పంలో చాలా తగ్గిపోయేంతలా ఆయన్ను ఆయన పార్టీని ప్రజలు తిరస్కరించారు. అయితే చంద్రబాబు నాయుడు అప్పుడే మళ్లీ మొదలు పెట్టారు. ప్రజలు నేనే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు అని చంద్రబాబు నాయుడు అప్పుడే చెప్పుకు తిరుగుతున్నారు. 5 నెలల క్రిందట వచ్చిన ఎన్నికల ఫలితాలకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్న మాటలకు ఏమైనా సంబంధం ఉందా? అయితే జగన్ పై అప్పుడే తీవ్ర వ్యతిరేకత పెరిగిందనేది చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్న మాట. ఉన్నంతలో చంద్రబాబు కంటే చాలా మెరుగ్గా పాలిస్తున్నారు వైఎస్ జగన్. హంగులు, ఆర్భాటాలు, ప్రచారాలు, సింగపూర్ టూర్లు, చైనా కబుర్లు, గ్రాఫిక్స్ లేకుండా వాస్తవికంగా జగన్ పాలన సాగుతూ ఉంది. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం సహించలేకపోతున్నారు. అలా కామ్గా ఉండలేకపోగా అప్పుడే ప్రజలను తనను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని ప్రచారం చేసుకుంటున్నారు. మరి ప్రజల సంగతేమో కానీ తెలుగుదేశంలో అయినా ఆయన భావన ఉందా? నేతలు ఎందుకు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడిపోతున్నారో ఆయన ఆలోచించుకోవాలని పరిశీలకులు అంటున్నారు. జగన్ 5 నెలల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు, ప్రజలకు కావలసిన వాటిని అందించారు, ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారు. ఇదంతా ప్రజలకు తెలుసు, కానీ ఏం చేయలేదని చంద్రబాబు టీం ప్రచారం చేయడం చెప్పడం విడ్డూరమే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.